మీ సిల్వేరి శ్రీశైలం బొంబాయి దుబాయి బొగ్గుబావి బతుకు చింద్రమైనందుకు తెలంగాణ ప్రజల లడాయి అని చెప్పినటువంటి ఉద్యమ గీతాలు ఇప్పుడు ఏమైనాయని గల్ఫ్ బాధితులు ప్రశ్నిస్తున్నారు గత సంవత్సరాల నుండి గల్ఫ్ దేశాలకు వలసపోవడం అనేటటువంటిది తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారుతుంది ఇప్పటి వరకు సుమారు ఇరవై లక్షల మంది గల్ఫ్ దేశాలలో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళి వాళ్ళు వస్తారా రారా వచ్చారా లేరా అనేటటువంటి అంశాలు వివరాలు ప్రభుత్వం దగ్గర లేదు సుమారు ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు మంది ఈ రోజు వరకు గల్పు దేశాలలో మృత్యువాతన పడ్డారు పొట్ట కోసం పుట్టకుట్టి కోసం వెళ్ళి చోటు కాని చోట పడరాని కష్టాలన్నీ పడ్డా కానీ ప్రభుత్వాలు స్పందించడం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయ్యింది గల్పు దేశాలకు వెళ్ళేటటువంటి వలసలు తగ్గాయా అంటనంటే క్వశ్చన్ మార్క్ మాత్రం కనిపిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం ఎన్నో భారీ ప్రాజెక్టులు తెచ్చాం స్థానికంగా ఉన్నటువంటి యువతకు మన ఉపాధి అవకాశాలు కల్పించగలిగినమా అంటనంటే ప్రభుత్వం దగ్గర సరైనటువంటి ఆన్సర్ లేని పరిస్థితిలో ఉంది అసలు గల్పు దేశాలలో ఉన్నటువంటి తెలంగాణ వాసులు ఎట్లా ఉన్నారు వాళ్ళు తిరిగి తెలంగాణకు రావడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది టామ్ కామ్ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ముకుమ్మడిగా ఒక్కసారిగా గల్ఫ్ పరిస్థితులను మారుస్తామన్నటువంటి ప్రభుత్వం ఎందుకు మార్చలేకపోయింది కలెక్టరేట్ల కేంద్రంగా కలెక్టర్ల సమక్షంలో హెల్ప్ సెంటర్లను ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆ హెల్ప్ సెంటర్స్ ఎందుకు నడవడం లేదు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి సరళీకృతమైనటువంటి విదేశీ విధానాన్ని విదేశీ అంశాలను చెడబిస్తామనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయడం లేదు సౌత్ రాష్ట్రాలలో ఒకటైనటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ వసతులు తెలంగాణ రాష్ట్రంలోకి ఎందుకు రావడం లేదు మనం ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్నాం కానీ వలసలు ఆగడం లేదు విదేశాలకు వలస వెళ్ళేటటువంటి ఇంకా సంస్కృతి మనకు కొనసాగుతుంది వీటన్నిటి నుండి బయటపడాలంటనంటే ఆల్టర్నేటివ్ మెకానిజం ప్రభుత్వం ఏమాలోచిస్తుంది అసలు ప్రభుత్వం ఆలోచించే విధంగా గల్ఫ్ బాధితులు ఏం సలహాలు ఇస్తారనేటటువంటి అంశంపై ప్రైమ్ నైన్ న్యూస్ ఒక ప్రయత్నం అనేది కొనసాగిస్తుంది ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు గంగుల మురళీధర్ రెడ్డి గారు తెలంగాణ గల్ఫ్ జేఏసీ ఉపాధ్యక్షులు మనకు స్టూడియోలో ఉన్నారు వెంకట్ నూకాల గారు నూకాల వెంకటేశ్వర రెడ్డి గారు ఆస్ట్రేలియా నుండి ఆస్ట్రేలియా తెలుగు సంఘాలకు ఎన్నో సంఘాలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదేవిధంగా మనకు నరేంద్ర పన్నీరు గారు గల్ఫ్ బాధితుల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పలు కార్యక్రమాలలో నరేంద్ర గారు కూడా యాక్టివ్గా పాల్గొంటారు చెన్నమనేని శ్రీనివాసరావు గారు ఇంపార్టెంట్ వ్యక్తి కోర్టుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గల్ఫ్ బాధితుల నుండి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ కాంటెస్ట్ చేయడం జరుగుతుంది వెల్కమ్ ఎస్ మురళధర్ రెడ్డి గారు మొదటగా మీతో ప్రారంభిస్తాం ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గల్ఫ్ బాధితుల పరిస్థితి వలసలు వెళ్ళేటటువంటి వేలాది మంది యువకుల పరిస్థితి ఎంతవరకు ఎట్లా ఉంది ఏం సలహా ఇస్తారు సార్ ఏమీ మారలేదు సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ లోపల సీఎం కేసీఆర్ గారు ఐదు వందల కోట్ల బడ్జెట్ తోటి బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అన్న నినాదంతో ఎస్ మన వాళ్ళని అందరిని ఇక్కడ తీసుకొచ్చి మంచి స్కిల్స్ కానీ ఇవన్నీ ఇప్పించేసి ఇక్కడే ఉద్యోగాలు ఇప్పిద్దామని చెప్పారు కానీ అది ట్వంటీ జూలై టూ థౌజండ్ సిక్స్టీన్ లోపల కేటీఆర్ గారు ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టిన విషయం లోపల ప్రతి ఒక్కరి నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ సొంత ఖర్చులతోటి ఫ్లైట్ ఛార్జెస్ వేసుకొని ఇక్కడ వచ్చేసి మీటింగ్ లోపల రిప్రజెంటేషన్ ఇచ్చారు వివిధ సంఘాల వారు అందరూ అది తీసుకుని కొత్తగా ఎన్ఆర్ఐ బోర్డు పెట్టేసి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇవన్నీ పెడతానని చెప్పారు బట్ అది అటకేకి కూర్చున్నది సార్ అందుకొరకే మేమందరము ఒక నిర్ణయానికి వచ్చినాము యాక్చువల్గా గల్ఫ్ కార్మికుల అందరము ఎస్ గల్ఫ్ నుంచి నిలబడే ఏ కార్మికునికైనా సరే ఆర్ వాళ్ళకి రిప్రజెంట్ చేసే వాళ్ళకి మేము ఓట్లు వేయాలని అనుకున్నాం అనమాట ఎస్ ఆ భాగంలోనే శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటు సుమారు నాలుగు నియోజకవర్గాలలో గల్ఫ్ ప్రాతినిధ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు ఎస్ నరేంద్ర గారు ఏంటి అసలు గల్ఫ్ బాధితులను పునరావాసం చేయాలి అంటే ప్రభుత్వం ఏం చేయాలి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి ముందుగా ఈ అవకాశం కల్పించినటువంటి నా ఎందుకంటే మీరు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య ఒక సంధానకర్తలు మీరు ఈ యొక్క ఇష్యూని ఎలివేట్ చేసినట్టయితే అన్ని వర్గాలకు రీచ్ అవుతుంది కాబట్టి మీకు హృదయపూర్వక హృదయ తెలుపుకుంటున్నాను మీరు అడిగినట్టు ఒకటే సమస్య అండి ఈరోజు నిన్న ఈరోజు సమస్య కాదు ఇది ఒక యాభై మూడు సంవత్సరాలుగా ఈ సమస్య అనేది వెంటాడుతుంది గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మన ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే గల్ఫ్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి ఎన్ఆర్ఐ పాలసీ అనేది అమలు చేయాలి ఎస్ వెంకటుకాలు గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ పాలసీ గురించి ఎన్ఆర్ఐల సంక్షేమం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి ఇంకే అంశాలు ఇందులో పొందుపరచాలంటారు ముఖ్యంగా ప్రవాస భారతీయుల విషయానికి వచ్చినప్పుడు ముందుగా నేను వారి తరఫు నుంచి ప్రైమ్ నేర్ న్యూస్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి అండ్ ఈ అవకాశం ఇచ్చిన మన రావు గారికి అండ్ మీకు ముఖ్యంగా మన మిత్రులు శ్రీశైలం గారికి కూడా అండ్ ఈ కార్యక్రమం ఏదైతే ప్రవాస భారతీయులు ఇంతముందు తమ్ముడు చెప్పినట్టు యాభై నాలుగు సంవత్సరాలుగా కాకుండా వంద సంవత్సరాలుగా నడుస్తుంది గల్ఫ్కు మాత్రము ఎప్పుడైతే ఆ కార్యక్రమ మన ప్రాబ్లమ్స్ ఎప్పు ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే మేజర్గా మనము ఆయిల్ ఎప్పుడైతే రికగ్నైజ్ చేశారో గల్ఫ్లో అప్పటి నుంచి మనం వలస అనేది గల్ఫ్కి జరుగుతుంది కానీ ప్రవా ప్రవాసులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ముఖ్యంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా ఇంగ్లాండ్ కెనడా అండ్ మా యూరోప్లో ఉన్న దేశాలు ఏవైనా అక్కడి ప్రవాసుల యొక్క పరిస్థితి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం అదే సమయంలో రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డప్పుడు ప్రవాస భారతీయుల యొక్క కష్టాలు అన్నీ ఇన్ని కావండి చాలా కష్టాలు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా వారి యొక్క ప్రాబ్లమ్స్లో మొట్టమొదటిది దే ఆర్ ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ యొక్క వ్యక్తులకు దగ్గర వాళ్లకు వాళ్ళ సమాజానికి దూరం అయిపోతారు అందులో ముఖ్య భాగం ఏంటంటే కల్చరల్గా దూరం అవుతారు వ్యక్తిగతంగా దూరం అవుతారు బంధు వర్గంలో దూరం అవుతారు స్నేహితులలో దూరం అవుతారు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళాక వాళ్లకు కేవలం ఒకే ఒక జీవితం ఉంటుంది ఏదైతే మార్నింగ్ టు ఈవినింగ్ ఉద్యోగం చేయడం పని చేసుకోవడం నాలుగు డా డాలర్లు సంపాదించుకోవడము ఆ నాలుగు రాళ్ళు వెనక వేసుకోవడము అంతేగాని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులు ఎంత భయంకరంగా తయారైనాయంటే మొన్న కరోనా విషయానికి వచ్చినప్పుడే నేను వ్యక్తిగతంగా ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ మహానగరంలో పది డెడ్ బాడీస్కి నా తరపు నుంచి నేను సేవలు చేయడం జరిగింది ముఖ్యంగా చాలామంది చనిపోయారు అయితే ఇదే కార్యక్రమం ఇదే ప్రాబ్లం ఏంటంటే అండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్ర ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రవాస భారతుడికి ఇదే ప్రాబ్లం జరుగుతుంది ఆ ప్రాబ్లం ఎంత భయంకరంగా ఉన్నాయని అంటే అండి ఒకరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది అండ్ ఒకరు చెప్పుకున్నా కానీ వాటికి పరిష్కారం లేని పరిస్థితి ఉంటుంది ఈ పరిష్కారం లేని పరిస్థితికి ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వాలు కూడా చేయూతనిచ్చి ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఒక సెల్ ఏర్పాటు చేస్తే ఆ సెల్ ద్వారా సేవలు అందుతాయని నా తరపు నుంచి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇది ఈ విధంగా కార్యక్రమాలు ఈ ప్రపంచవ్యాప్తంగా జరు వెళ్ళిన మన ఎన్ఆర్ఐఎస్కి ముఖ్యంగా ప్రవాస భారతీయులకు ప్రభుత్వము ఏ ప్రవాస భారతీయుడికైనా నేనున్నాను అనే చేయత ఇవ్వడం వాళ్ళ యొక్క భవిష్యత్ తరాలకు ఒక మంచి ఉరవడిని ఒక అవ అవకాశాన్ని ఇచ్చిన విధంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ముందుకు రావాలని నా తరపు నుంచి ఒక ప్రవాస భారతీయుడిగా గత ముప్పై సంవత్సరాలుగా నేను చూస్తున్న కష్ట నష్టాలకు నా తరపు నుంచి తప్పకుండా ఇది జరగాలని కోరుకుంటున్నాను అది కూడా ఎన్ఆర్ఐ సెల్ రూపంలో మురళీధర్ రెడ్డి గారు రీసెంట్లీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గణాంకాలు విడుదల చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు ముప్పై ఆరు వేల మంది వలస వెళ్తే అది టూ థౌజండ్ సెవెంటీన్కి వచ్చేటళ్ళక ఎనిమిది వేలు అయింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ తీసుకుంటే అది మళ్ళీ పదివేలు అయింది వాళ్ళ గణాంకాలు అంకెలు ఏ రకంగా కూడా ఒకదానికొకటి టాలీ కావడం లేదు ఎందుకు ఎట్లా సర్వే డేటా లేదు సార్ యాక్చువల్గా ఒకవేళ ఉన్నా కానీ అది కరెక్ట్గా ఇప్పుడు సమగ్ర సర్వే ఒకరోజు ఎప్పుడైతే నిర్వహించినో ఆ విధంగా తీసుకొస్తే కుటుంబానికి ముగ్గురు చొప్పున ఇంటి వాళ్ళు ఉండొచ్చు తిరిగి వచ్చిన వాళ్ళు ఎక్స్ట్రా ఉండొచ్చు పోయిన వాళ్ళు పదిహేను లక్షల మంది ఉన్నారు మొత్తం ఎనభై ఆరు లక్షల మంది అయితే బయట దేశాలలో ఉన్నప్పుడు పదిహేను లక్షల వాళ్ళు మన వాళ్ళు ఉంటారు అప్రాక్సిమేట్లీ దుబాయ్లోనే చాలా ఎక్కువ మంది ఉన్నారు కువైత్ లోపల నెక్స్ట్ వస్తుంది ఇట్లా జీసీసీ కంట్రీస్ ప్లస్ మలేషియా లోపల కూడా ప్రాబ్లమ్స్ ఏమి తగ్గలేవు జనాలు ఏం తగ్గడం లేదు అక్కడికి వెళ్ళడానికి ఎంప్లాయ్మెంట్కి రీజన్ ఏంటంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కే కానీ ఇమ్మీడియట్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ ప్రైవేట్ ఇండస్ట్రీస్లోనే కానీ ఆర్ సంథింగ్ కానీ లేకపోవడము ఉపాధికి సంబంధించిన ఎటువంటి అవకాశాలు సరిగ్గా లేకపోవడము ఉదాహరణకు సెంట్రల్ గవర్నమెంట్ లోపల మనకు స్టార్టప్స్ ఉన్నాయి ఒక పదిహేను లక్ష పదిహేను వేల కోట్లతోటి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనౌన్స్ చేసినా కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మన వాళ్ళు ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రం యూజ్ చేసుకోగలిగిన సో ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇటువంటి అవకాశాలు కానీ మన ప్రభుత్వాలు ఒక రకంగా అందించగలిగితే గ్రామస్థాయి లోపల ఎస్ అంటే ప్రభుత్వం ఈ స్టడీస్ను ప్రభుత్వం ఈ అండర్స్టాండింగ్ను చేయలేదంటారా ప్రభుత్వం ఎన్నో అంటే సమగ్ర కుటుంబ సర్వే చేసింది సమగ్ర కుటుంబ సర్వేలలో వాళ్ళు క్లియర్ కట్గా అక్కడ మీ కుటుంబం ఎక్కడుంటుంది మీరు ఆర్జినిటీ ఉపాధి ఎక్కడుంది మీరు దుబాయ్ బాధితుల గల్ఫ్ బాధితుల కువైట్లో పనిచేశారా అవన్నీ వివరాలు ఇచ్చారు మరి ఆ డేటా మొత్తం ఉన్నదిగా ప్రభుత్వం ఎప్పుడు ఎందుకు రెడీ కాలేదు ఆ డేటా మన దగ్గర రాలేదు కదా సార్ యాక్చువల్లీ ఎక్కడుంది అనేది ఐ మీన్ మన మన లాంటి వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో ఆర్టీఏ యాక్ట్ లాంటి వాళ్ళు చేసినా కానీ మనకు ఎంతమంది ఎక్కడ ఉన్నారని తెలుస్తుంది అది కూడా అవసరం లేదు మా దగ్గర నోటికి ఇంత అని చెప్పేసి ఉంది పార్లమెంట్ లోపల సెల్వక్ గణపతి పాండిచ్చేరికి సంబంధించిన ఎంపీ ఇటువంటి క్వశ్చన్స్ కానీ కేరళ నుంచి సంబంధించిన ఎంపీలే కానీ పలు రకాల ప్రశ్నలు వేసారు మా ఒక విషాదకరం ఏంటంటే మన తరఫున ఎంపీస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా ఏమి కనబడలేవు ఇది కూడా ఒక ప్రాబ్లమెటికే థర్టీన్ మే టూ థౌజండ్ సెవెంటీన్లో విదేశ సంపర్క్ అనే ప్రోగ్రామ్ జరిగింది సార్ ఇక్కడ విదేశ్ భవన్ అనేది కడతామని చెప్పారు సౌదీ కాన్సులేట్ తెస్తానన్నారు యూఈ కాన్సులేట్ తెస్తానన్నారు సో దీని లోపల విదేశ్ భవన్ ఇంతవరకు కాలేదు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇంతవరకు సో తద్వారా ఒక ఎనిమిది వందల పోస్ట్ ఆఫీసులను పాస్పోర్ట్ సేవా కేంద్రాలుగా మారుస్తానన్నారు అది ఎంతవరకు అయిందనేది మనకు తెలియదు ఇంకా ఫుల్ డెప్త్గా సో ఇటువంటి అన్నీ కూడా ఆగమ్యే గోచరంగా ఉండడం వల్ల మన వాళ్ళు బ్యాక్ వర్డ్లోనే పడుతున్నారు అదే కేరళ గవర్నమెంట్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ పంజాబ్ అయితే ఇంకా ముందు స్థాయిలో బాగపోయింది లైక్ ఒక యాక్టే పెట్టింది టూ థౌజండ్ లెవెన్ లోపల ఎన్ఆర్ఐ యాక్ట్ ఎస్ అంటే ఇప్పుడు ముంబై కానీ భివాండి కానీ దుబాయ్ కానీ ఇంకా గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చినటువంటి తెలంగాణ వలస ఉపాధి కోరుకునేటటువంటి వాళ్లకు ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిందంటని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంది వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ ఇంకా ఇతర సౌకర్యాలు కానీ బుంబాయి ముంబాయి భివాండీ నుండి తిరిగి వచ్చినటువంటి వాళ్లకు మేము సపరేట్ మగ్గాలిచ్చాము వాళ్ళకు సిరిసిల్ల పరిసర ప్రాంతాలలో కర్మాగారాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్పుకుంది ఎంతవరకు వాస్తవం చెప్పి ఉంటే రియల్ అయి ఉంటుంది ఆ అబద్ధం మేము చెప్పకపోవచ్చు ద థింగ్ ఏంటంటే కేరళ గవర్నమెంట్ లోపల ఇట్లాగే వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పరచుకుంది నోర్కా సో దీని లోపల తిరిగి వచ్చిన వాళ్ళకు కరోనా టైంలో తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కరోనా వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళకు టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి అట్లాంటి వాళ్ళకు మన గవర్నమెంట్ ఏదేమి ప్రొవైడ్ చేయలేదు ఆ కేరళ గవర్నమెంట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు తిరిగి వచ్చిన కార్మికులకు ఎట్లా బ్రతుకుతారు అని చెప్పేసి ప్రశ్నలు అడిగినందుకు వాళ్ళకు ఇచ్చింది అంటే ఏదో రకంగా ఉపాధి చేయాలని అటువంటిది మన రాష్ట్రంలో ఏమి జరగలేదు ఎస్ ఎస్ నరేంద్ర గారు అంటే మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పడింది భారీ ప్రాజెక్టులు వచ్చాయి అయినా వలసలు అనేటటువంటిది తెలంగాణ అభివృద్ధిలో మనకు చీకటి కోణంగా కనిపించే అవసరం కదా ఎట్లా స్పందిస్తారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉపాధి లేదు మామూలుగా జనరల్గా మనకు గల్ఫ్ దేశాలు వెళ్ళేవాళ్ళు సన్నకారు రైతులు జినకర రైతులు తర్వాత దళితులు బహుజన వర్గాలు వెళ్తాయి ఉపాధి ఉంటే ఇక్కడే వాళ్ళు ఉపాధి లేదు కాబట్టి అంటే ఎట్లా ఎట్లాంటి ఉపాధి కల్పించాలంటారు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి సపోజు అంటే ఇక్కడ యువతకు మామూలుగా ఎన్నో రకాలుగా స్కీములు ఇస్తున్నారు ఈ స్కీము ఆ స్కీము మనం స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇక్కడ మన యువత్కు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి అంటే గుజరాత్ కానీ వేరే వేరే వాళ్ళు మనకు వీళ్ళ ఉదాహరణగా చూపిస్తున్నారు అక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి పోతున్నారని ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకు విద్య ఉన్న వాళ్ళకు సరైన ఉపాధి లేదు కాబట్టి ఎస్ వెంకటనుకాల గారు